కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారండి. సీఎం మీటింగ్ ఉంది కదా, దానికి పోతారా వాళ్ళు? 144 సెక్షన్ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి ప్రకటన వెలువడిన తరువాత గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ కూడా 3000 కోట్ల రూపాయల బీమాను ప్రకటించని ప్రభుత్వాలు ఆ పార్టీల నాయకులు 3000 కోట్ల రూపాయలు బీమా రూపంలో ముఖ్యమంత్రి గారు రైతులకు పంపిణీ చేస్తే ఎక్కడ తమ ఉనికి కోల్పోతారో అనేసి కేవలం తమకున్నటువంటి మీడియా బలం ద్వారా ఇక్కడ ఇంకా ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అనేసి ఇది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్న ప్రతిసారి కూడా దాని డైవర్షన్ టెక్నిక్స్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఎల్లో మీడియా కానీ ఏదో ఒక డైవర్షన్ టెక్నిక్ ఉపయోగించి ఏదో ఇంకొక సంఘటన తీసుకొచ్చి ముందర పెట్టేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ని రాకుండా చేసేటువంటి అనేక కార్యక్రమాలు మనం చూసాం. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వారు ధర్నాకు వెళ్తున్నామని చెప్పారు, కానీ ధర్నాకు అనుమతులు లేవు. అనుమతులు లేని ధర్నాకు పోలీసుల్ని ఏ విధంగా అనుమతించమని మీరు కోరుతారు. వినతి పత్రం ఇవ్వడానికి మీకు ఇన్ని వాహనాలు అక్కర్లేదు, ఇంతమంది మార్బలం అక్కర్లేదు. కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు, మీరు వెళ్ళి కలిసి వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి, దానికి మేము అనుమతిస్తున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. ఎక్కడ ఎవరిని అడ్డుకునే అవసరం లేదు, అడ్డుకోవట్లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్గా నన్ను రామగిరి మండలంలో 5 సంవత్సరాల పాటు రానిలేదు పోలీసులు. దౌర్జన్యం పోలీసుల వైపు నుంచి జరిగింది, ఎందుకంటే ఆ పోలీసులు నడిపించిన ప్రభుత్వమే దౌర్జన్యకరమైన ప్రభుత్వం. ఈరోజు నిష్పక్షపాతంగా చట్టానికి లోబడి పోలీసులు వ్యవహరించాలి తప్ప నాయకులకు లోబడి కాదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మాకున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు గన్మెన్లు ఇచ్చిన ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల నేతలు స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరిగేటువంటి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం మాది. కేవలము మీరు ఇంత కాన్వాయ్తో వెళ్ళడము, ఇది కేవలం రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడము, దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అనే ఉద్దేశంతో మీకు అనుమతులు లేవు కదా, మీరు ఇంతమంది వెళ్ళి అక్కడ ధర్నా చేయడానికి అవకాశం లేదు. అక్కడ ఎలాగూ బ్యారికేడ్లు పెట్టారు కలెక్టరేట్ దగ్గర, అక్కడ ఎవరిని కూడా ధర్నా చేయనివ్వట్లేదు. కాబట్టి మీరు వెళ్ళేటువంటి వ్యక్తులు 2 వెహికల్సో 3 వెహికల్సో మీరు వెళ్ళండి, లేదా ఒక 4 వెహికల్స్ వెళ్ళండి, ఒక 2-3 బళ్ళు లేదా 4 బళ్ళు వెళ్ళండి అని రామగిరి సిఐ గారు చెప్పింది సోషల్ మీడియాలో చూశాం. దాని పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరించే ధోరణితో మాకు చేతనైంది మేము చేస్తాము అని చెప్పి బెదిరించే ధోరణితో మాట్లాడుతున్న వ్యక్తులు ఏమనాలి? వీళ్ళ చట్టాలు చేసే కుటుంబాలు చట్టసభల్లో 25 సంవత్సరాలుగా చట్టసభల్లో ఉంటూ చట్టానికి లోబడని వ్యక్తులు వీళ్ళు చట్టాలు చేసేదానికి పనికొస్తారా? ఎక్కడైనా అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ ఎక్కడైనా పోలీసులు మాట్లాడడం జరిగిందా? మేడం అని సంబోధిస్తున్నారు, బాబు అని సంబోధిస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము మిమ్మల్ని కన్ఫైన్ చేస్తున్నామంటే రామగిరిలో ఎస్ఐని దాటుకొని దాదాపు 15-20 వాహనాలు ముందుకు వచ్చినప్పుడు సిఐ గారు వెళ్ళి బందోబస్తు ఆపడం జరిగింది. ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ పరిటాల సునీత గారు, ఏం మాటలు మాట్లాడుతున్నారా? మేము 3-4 వాహనాల్లో వెళ్తే ఎవరైనా మమ్మల్ని మొత్తమంటారా అని మాట్లాడుతున్నారు అంటే అర్థమైంది? ఒక మహిళగా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనమ్మా ఇవి, ఇదేనమ్మా మీరు నేర్చుకుంది ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి? 3 లేదా 4 వాహనాల్లో వెళ్ళమన్నారు, మళ్ళీ వెళ్ళారు మీరు 3-4 వాహనాల్లోనే 5 వాహనాల్లో వెళ్ళారు వినతి పత్రం ఇవ్వడానికి. మీరు పోయి 10-15 వాహనాలు కాబట్టి దీన్ని పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ చేసి అక్కడ ఏదో జరిగిపోతా ఉంది అనేసి అక్కడ ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది పెడతానని ఏం లేదు. మేము క్లియర్గా వెరీ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా పార్టీ ఆఫీస్లో తాడేపల్లిలో ఎక్స్ప్లెయిన్ చేశాం.
గత 3 నెలల్లో జరిగిన క్రైమ్స్ అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినవి రాప్తా నియోజకవర్గంలో. కృష్ణారెడ్డిని తల పగలగొట్టింది కావచ్చు రాప్తాడు మండలంలో, బాలరాజు బోయ బాలరాజు బానుకొట్ట సర్పంచ్ తల పగలగొట్టింది కావచ్చు కనగానపల్లి మండలంలో, బోయ మమతాను చంపింది కావచ్చు కొండపల్లి కనగానపల్లి మండలంలో, గంతిమరిలో గిరిజన యువకుని తల పగలగొట్టింది కావచ్చు రామగిరి మండలంలో, రామగిరిలో ఒక మహిళ హత్య కావచ్చు ఒక వివాహిత హత్య కావచ్చు, అదేవిధంగా గంగినేపల్లిలో బోయ మాజీ ఎంపీటీసీ బోయ నాగేష్ ఆయన ఆయన పైన దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా క్రైమ్ చేసినట్లు మీకు ఎక్కడైనా రికార్డు ఉందా? పోనీ దాఖలాలు ఉన్నాయా? పోనీ మీరు ఆరోపణలు చేశారా? ఎక్కడైనా జరిగినాయా? మీలో మార్పు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వందల మంది ఆత్మీయుల్ని పోగొట్టుకున్నా వేచి చూస్తా ఉన్నారు మీలో మార్పు వస్తుంది, మీరు కూడా మనుషుల్లో మారుతారని. ఇంకా మీరు మీ ఐడియాలజీ ఏదైతే ఇంజెక్ట్ చేయడం జరిగిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అది ఇంకా పనిచేస్తూనే ఉంది. క్రైమ్ చేయడము స్వయంగా పరిటాల సునీత చిన్న ఆయన ఎల్నారాయణ చౌదరి ఇంట్లో నుంచి ఆ ముద్దాయిల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గుర్తున్నవి ఒక 5-6 చెప్పాను. నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నిత్యము నిత్యకృత్యం అయిపోయినాయి. ఇటువంటి మీరు మళ్ళీ మీ కొడుకు ఒకడు హైదరాబాద్లో ఉండి వాడి దగ్గర ఇన్సాస్ రైఫిల్ తూటాలు దొరికితే, అది కూడా చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారు రాప్తాడుకు వచ్చి ఉన్మాదిలా మాట్లాడిండే విషయాన్ని కూడా ప్రస్తావించి చెప్పాము. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని బుల్లెట్లు ఆయుధాలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు బుల్లెట్లా దూసుకెళ్ళాలి తమ్ముళ్ళు అంటే మరి ఎలా ఇలా ఏం నిర్దేశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం నిర్దేశిస్తా ఉన్నారు? ఏం మీరు 40 సంవత్సరాల అనుభవం ఏమైంది? ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం మీకు నచ్చడం లేదా? ఈ ప్రాంతంలో నీళ్లు పారడం మీకు నచ్చడం లేదా? ఇంకా ఏం నిర్దేశిస్తున్నారు? కాబట్టి కట్టడి చేసుకోండి, కట్టడి చేసుకొని ప్రజాసమ్యబద్ధంగా ఎవరైనా అనుమతులు తీసుకొని ధర్నాలు చేసుకోవచ్చు. చంద్రబాబు గారి ప్రోగ్రాంకి అనుమతులు ఇచ్చారు, ఆయన తిరిగారు. పరిటాల సునీత గారు మీటింగ్కి పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకోవచ్చు. అంతేగాని ముఖ్యమంత్రి గారు 3,000 కోట్లు అంటేనే కడుపు కాలేసి పోయి మేమీద ఉన్నాం, ఇంకా మా ఉనికి లేకుండా పోతుంది, మేమీద ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలను, దానికి మీకు అనుమతులు లేకోకుండా మీరు పరిగెత్తా ఉంటే దానిని పోలీసులు అడ్డుకునేటువంటి వాళ్ళ బాధ్యతను కూడా మీరు రాజకీయం చేయడం అనేది భావ్యం కాదు. హితవ పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.